హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గోపాల గోపాల తర్వాత ఈ ఇద్దరిని మరోసారి తెరపై చూడబోతున్నామని అభిమానులు సంబరపడ్డారు. అయితే బుధవారం అజ్ఞాతవాసి చూసిన చాలా మంది అభిమానులు ఈ విషయంలో నిరాశ చెందారు. అజ్ఞాతవాసి చిత్రంలోని ఏ సీన్ లోనూ విక్టరీ వెంకటేష్ కనిపించలేదు. దీంతో ఇన్నాళ్ళు వెంకీ ఈ సినిమాలో ఉంటాడని భావించిన అభిమానులు అతడు కనిపించకపోవడాన్ని చూసి కాస్త హర్ట్ అయ్యారు. వాస్తవానికి అజ్ఞాతవాసి చిత్రంలో వెంకీ ఉన్నట్లు చిత్ర బృందం కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. అదే సమయంలో వెంకీ ఉన్నాడనే వార్తలను కూడా ఖండించలేదు. దీంతో ఈ విషయంలో చాలా కాలంగా అయోమయంలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే వెంకటేష్ చేసిన సీన్స్ ను త్వరలో యాడ్ చేస్తారనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇప్పటికైనా ఈ విషయంలో చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అజ్ఞాతవాసి సినిమా బుధవారం గ్రాండ్ గా విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. కీర్తి సురేష్ అను ఎమాన్యుయల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అయితే మిశ్రమ స్పందన వస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.